సో ఇంకొకటి, ఇప్పుడు రక్తం చిక్కబడడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి, దాంతో రక్తం పలచబడే మందులు వాడతారు కొంతమంది. సో ఈ చిక్కబడడం అనేది ఎందుకు జరుగుతుంది, పలచబడే మందులు వాడడం వల్ల రక్తంలో జరిగే మార్పులు ఏంటి, సూచనలు జాగ్రత్తలు మాకు ఎంత లేదు? సో రక్తం చిక్కగావడానికి ముఖ్యమైన కారణం 70% పేషెంట్స్లో ఇడియోపాథిక్ డీప్ వెయిన్ థ్రోంబోసిస్ కానీ పల్మోనరీ ఎంబోలిజం అని అంటాం. సో 70% కేసెస్లో కారణం ఉండదు. 30% కేసెస్లో వంశపారంపర్యంగా ఏదైనా జెనెటిక్ డిఫెక్ట్, వాతం జబ్బులు, కొన్ని ల్యూపస్ లాంటి జబ్బులు ఉన్న వాళ్ళకి రక్తం బ్లడ్ క్లాట్ అవ్వచ్చు. ఈ బ్లడ్ క్లాట్ అయిన వల్ల రకరకాల ఇబ్బందులు అవ్వచ్చు. దేవుడు మనకి, ద నేచర్ హ్యాస్ గివన్ అస్ ప్రొటెక్షన్ అగేన్స్ట్ ఎక్సెసివ్ బ్లీడింగ్ బై, ఎందుకంటే ఎప్పుడైనా దెబ్బ తగిలితే అక్కడ నుంచి కంటిన్యూస్ బ్లీడింగ్ కాకుండా అక్కడ బ్లడ్ గడ్డ అయ్యి, బ్లడ్ క్లాట్ అయ్యి బ్లీడింగ్ ఆపుతుంది. కానీ అలా ఏం దెబ్బ తగలకుండా స్పాంటేనియస్లీ శరీరంలో సర్క్యులేటింగ్ బ్లడ్లో బ్లడ్ క్లాట్ అవ్వటం డేంజరస్. అది బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవుతే స్ట్రోక్, ప్యారలిసిస్, హార్ట్లో క్లాట్ అవుతే హార్ట్ అటాక్, కిడ్నీలో క్లాట్ అవుతే కిడ్నీ ఫెయిల్యూర్, ఇలా నానా రకాల ఇబ్బందులు రావచ్చు, ఆర్గన్ డ్యామేజెస్ రావచ్చు. సో ఈ బ్లడ్ క్లాట్ అవ్వడానికి 70%లో దాట్ ఈస్ ఇడియోపాథిక్. దానికి దాదాపు 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు బ్లడ్ పల్సగా చేసే మందు వాడి తర్వాత మనం బంతు బంద్ చేస్తాం. కొందరికి కొన్ని డెఫినెట్ కారణాలు ఉంటాయి. ఉదాహరణంగా కొన్ని బ్లడ్ జబ్బులు, హిమోగ్లోబిన్ ఎక్కువగా తయారయ్యే జబ్బు పాలిసైథమియా అంటాము, ప్లేట్లెట్ ఎక్కువగా తయారయ్యే జబ్బు ఎసెన్షియల్ థ్రోంబోసైథమియా అంటాము, అదేవిధంగా కొన్ని ఆటోయిమ్యూన్ డిసార్డర్స్, ఆర్థరైటిస్, వాతం జబ్బులు, ల్యూపస్ కానీ ఇలాంటి వాతం జబ్బులు, ఎస్ఎల్ఏ కానీ ఇలాంటి వాతం జబ్బులు, అప్లా యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్, కొన్ని పుట్టినప్పుడు నుంచి వచ్చే వంశపారంపర్యంగా వచ్చే బాడీలో జీన్ డిఫెక్ట్స్, దానివల్ల బ్లడ్ క్లాట్ అవ్వచ్చు. ఇలాంటి డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళకి జీవితాంతం బ్లడ్ పల్సగా చేసే మందు వాడే అవసరం పడవచ్చు. ఈ బ్లడ్ క్లాట్ అయ్యి అవయవాల డ్యామేజ్ ఆపడానికి జీవితాంతం బ్లడ్ పల్సగా చేసే మందు వాడే అవసరం పడవచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.